పిల్లలు పెంచుకోవడం కోసం, పోషించుకోవడం కోసం నేను కుయట్కి వచ్చాను. ఈ ఏజెంట్ని పట్టి సార్, నేను అక్కడే ఉంటే చంపేస్తారు సార్, నా పిల్లల్లో నన్ను కాల్పండి సార్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎవరైనా గల్ఫ్ దేశాలకు రావాలనుకుంటారు చాలా మంది. గల్ఫ్ దేశాలకు వచ్చేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరి ద్వారా మనం గల్ఫ్కి వెళ్తే బాగుంటుంది? ఒక కువైట్ అయినా, ఖత్తర్ అయినా, సౌదీ, మస్కట్, ఎక్కడికైనా సరే మనం ఎవరి ద్వారా వెళ్ళాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఎవరు మనకు సపోర్ట్ ఉంటారు? మనకు మంచి చెడ్డలు ఎవరు చూసుకుంటారు? ఇలాంటివన్నీ ఆలోచించకుండా ఎవరో ఇండియాలో ఉన్న ఒక ఏజెంట్ మాటలు నమ్మేసి మిమ్మల్ని నేను కువైట్కి పంపిస్తాను, మీరు వెళ్ళే ఇల్లు చాలా మంచిది, ఆ ఇంట్లో ఏం పని ఉండదు, ఒక ఇద్దరు పిల్లలు చూసుకొని క్లీనింగ్ చేసుకునే పనే, ఇంకా వేరే పని ఏది ఉండదు, చాలా మంచి వాళ్ళు కువైట్ వాళ్ళు, నీకు మంచి జీతం ఇస్తారు, నెలకు 40,000 ఇస్తారు, 35,000 ఇస్తారు అని లేనిపోని ఆపద్దాలని చెప్పి వాళ్ళను నమ్మించి ఇక్కడికి పంపించేసి వాళ్ళైతే సైలెంట్గా వీళ్ళ నెంబర్స్ కూడా బ్లాక్ చేసి పెట్టుకునేది సార్. ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన పడుతున్న అగసాట్లు కానీ, ఆయన పడుతున్న ఇబ్బందులు కానీ ఎవరూ పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, రీసెంట్గా ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, మీరు అందరు చూశారో లేదో, నాకు చాలా మంది షేర్ చేస్తున్నారు. అన్న, ఈ విధంగా కువైట్లో ఒక ఆడమనిషి ఇబ్బంది పడుతుందంట, కువైట్ ఇంట్లో వాళ్ళు చాలా చిత్రహింసలు పెడుతున్నారంట, కొడుతున్నారంట, అన్నం పెట్టడం లేదంట, ఇంటికి వెళ్ళాలంటే నేను చంపేస్తామని చెప్తున్నారంట, ఏజెంట్కి ఫోన్ చేస్తే ఏజెంట్ నెంబర్ బ్లాక్ చేసి పెట్టేశాడంట, వేరే నెంబర్తో ఫోన్ చేశారంట నువ్వు 2 లక్షలు కడితే నేను ఇంటికి తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ విధంగా చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారంట. మీరు ఏదన్నా ఆయనకు సాయం చేయగలరా, ఆయనను కాపాడగలరా అని చాలా మంది అయితే నాకు కామెంట్లు పెడుతున్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు పూర్తిగా, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆయన మాటల్లోనే మీరు వినండి, ఆమె ఎలా వచ్చింది, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతుంది అనేది మీరు ఆయన మాటల్లోనే వినండి, తర్వాత మాట్లాడుకుందాం. నమస్తే సార్, మాది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లి సార్. నేను కువైట్కి వచ్చి 8 నెలలు అవుతుంది సార్. నాకు 3 పిల్లలు సార్, 2 ఆడపిల్లలు, 1 బాబు. నేను పిల్లల్ని మా అమ్మకి ఇచ్చి కువైట్కి వచ్చాను సార్. మా అమ్మకు కూడా ఒంట్లో బాగు వచ్చారు. మా అమ్మ కప్పు చెప్పి పిల్లల్ని చూసుకుంటుందని ఇక్కడికి వచ్చాను. నా భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. పిల్లల్ని పెంచుకోవడం కోసం, పోషించుకోవడం కోసం నేను కువైట్కి వచ్చాను. ఈ ఏజెంట్ని పట్టుకున్న మొత్తం ఏజెంట్ మోసం చేశాడు సార్. ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు కొడుతుంది, అన్నం పెట్టదు, ప్రతి రోజు కూడా అన్నం తినేవదు. పని ఒక బాబమ్మ ఒక బాబుని చూసుకోవాలి, ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి అని చెప్పి నమ్మని తీసుకొచ్చి, ఇంట్లో చాలా జనం ఉంటారు, అందరికి నేనే చెయ్యాలి, పని అంతా నేనే చెయ్యాలి, ఇలా మోసం చేశారని ఏజెంట్ని అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాడు. వేరే నెంబర్ నుంచి చేసినా గానీ 2 లక్షలు కట్టు, 2 లక్షలు కడితే పంపిస్తాను అనేసి అన్నాడు సార్. మా అమ్మ కుంట్లో బాగాలేదు, నేను వెళ్ళిపోవాలి అనేసి అంటే, మేడం నిన్ను ఇక్కడ చంపానే చంపేస్తాను కానీ ఇంటికి పోనివ్వను అంటుంది సార్. ఎలా సార్, నిన్ను అక్కడే ఉంటే చంపేస్తారు సార్, నా పిల్లల్లో నన్ను కాల్పండి సార్, నా పిల్లల దగ్గరికి నన్ను పంపించండి సార్, మీరు పంపిస్తారని ఇప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తున్నాను సార్, లోకేష్ సార్, నన్ను ఎలాగైనా ఇంటికి పంపించండి సార్, నాకు ఏ రోజు అన్నం పెడతలేదు, నన్ను హింసించేస్తుంది సార్, హింస చేసేస్తుంది, 7 నెలల నుంచి కూడా టార్చర్ చేసేస్తున్నారు. చూశారు కదా ఆ వీడియో, ఆమె ఎలా వచ్చింది కువైట్కి, ఒక ఏజెంట్ నమ్మి ఇక్కడికి వచ్చింది. నేను పదే పదే చెప్తూ ఉంటా, నేను 2-3 రోజులకు ఒకసారి లైవ్ కూడా పెడుతున్నా, లైవ్ లో కూడా మీకు చెప్తున్నా ఎట్లా రావాలి ఇక్కడికి, ఎలా వస్తే మనకి ఇక్కడ బాగుంటుంది గల్ఫ్ కంట్రీస్ కు. ఏ కంట్రీ అయినా సరే, కువైట్ అనే కాదు, సౌదీ, మస్కట్, దుబాయ్, ఎక్కడైనా సరే మనం పని చేసుకోవడానికి రావాలనుకుంటే ఎలా రావాలి ఏంటి అనేది పదే పదే చెప్తూనే ఉండ, అయినా కూడా మన వాళ్ళు చాలా మంది మోసపోతున్నారు. మీకు ఒక విషయం చెప్తా నేను, ఒక ఏజెంట్ ఇండియాలో కూర్చున్న ఒక వ్యక్తి మాటలు నమ్మి మీరు ఎలా ఇక్కడికి వస్తున్నారు, అతనికి ఏమి తెలుసు, ఈ కువైట్ ఇల్లు ఎలాంటిది, ఆ ఇంట్లో వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, ఆ ఇంట్లో జీతాలు ఎంత ఇస్తారు, ఆ ఇంట్లో ఏం పని చేయిస్తారు అనేది అతనికి తెలుసా? మీకు ఒక్కసారి ఆలోచన రాలేదా ఎలా వెళ్ళాలి ఇతని మాటలు నమ్మేసి అని? వాళ్ళకేమి, మిమ్మల్ని ఇక్కడ పంపించారంటే మీ పైన ఒక 50,000-60,000 డబ్బులు మిగులుతాయి, ఆ డబ్బుల కోసం మీకు లేనిపోనివన్నీ మాటలు చెప్పి మిమ్మల్ని నమ్మించి ఇక్కడ పంపించేస్తారు. పంపించేసి మీ నెంబర్లన్నీ బ్లాక్ చేసి పెట్టుకుంటారు, మళ్ళీ మీరు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తారు. ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు ఎలా వస్తారు ఇక్కడికి? మనము ఎవరమైనా బతుకు తిరుగు కోసమే వెళ్ళాలనుకుంటాం. మనము మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మన పిల్లల్ని ఒక స్టేజ్ లో పెట్టాలి, 10 మందిలో మనము బాగా బతకాలి, కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి, మనము కువైట్కి వెళ్ళి 1 రూపాయి సంపాదించుకుందాం అని ఎవరికైనా ఆశ ఉంటుంది. ఆశ ఉండడంలో తప్పు లేదు, అయితే ఎలా రావాలి మనం అనేది ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. మీరేమనుకుంటారు, అబ్బా మాది 1 రూపాయి కూడా ఖర్చు కాలేదు, మొత్తం వాళ్ళే డబ్బులు పెట్టి పంపిస్తున్నారు కదా, మాకేం ఇబ్బంది, మాకు జీతం కూడా 40,000 చెప్పినారు, అక్కడికి వెళితే మేము 5 లక్షలు సంపాదించవచ్చు, మాకున్న అప్పులు తొందరగా తీర్చుకోవచ్చు, మా బిడ్డలను బాగా చదివించుకోవచ్చు అని మీరు ఆశపడతారు. మీరు 1 రూపాయి కూడా పెట్టుకోకుండా అతను పంపిస్తున్నాడు అనేది ఒకటే చూస్తున్నారు, కానీ
అతని ద్వారా మేము కువైట్కి వస్తే ఎలా ఉంటుంది, దుబాయ్ పోతే ఎలా ఉంటుంది, మస్కట్ పోతే ఎలా ఉంటుంది, ఖత్తర్ పోతే ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచిస్తున్నారా? సేమ్ మన ఇండియా ఎలాగో ప్రతి దేశం కూడా అలానే ఉంటుంది. అందరూ మంచి వాళ్ళే ఉండరు ఇక్కడ. మంచి వాళ్ళు ఉండరు, చెడ్డ వాళ్ళు ఉండరు. మీ టైం బాగుండి మంచి వాళ్ళ ఇంట్లోకి వచ్చారంటే ప్రాబ్లం లేదు. మీ టైం బాగలేక ఒకవేళ ఇల్లు బాగలేకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఇక్కడ ఎవరు కాపాడలేరు. మీ అన్నదమ్ముడు కూడా మిమ్మల్ని కాపాడలేడు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎవరిని అలో చేయనీరు, ఎవరిని మాట్లాడినవరు. ఇల్లు కొవ్వేటే కానీ ఎక్కడైనా సరే, కొవ్వేట వాళ్ళైనా ఎవరైనా ఈ గల్ఫ్ దేశస్తులు ఎవరు కూడా వేరే పర్సన్ మాట్లాడినవరు. ఎవరైతే వీసా తీసింటారో అతనికే కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తారో, అతన్నే ఏదన్నా అతను ఫోన్ చేస్తే ఏదన్నా మాట్లాడతారు తప్ప, మీ అన్న చేసినా, మీ తమ్ముడు చేసినా, మీ అక్క మీ చెల్లి ఎవరు చేసినా కూడా ఫోన్ మాట్లాడరు. మీరు ఎవరు, మీరు ఎందుకు ఫోన్ చేశారు, మీకు ఏం సంబంధం ఉందని ఇదే క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు. ఇలా ఇంట్లోకి వచ్చి పడినామంటే మళ్ళీ 2 సంవత్సరాల వరకు మనము వెళ్లే ప్రసక్తే ఉండదు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా డబ్బులు కట్టి వెళ్లాల్సిందే. మీరు రావడానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే 2 లక్షలు కట్టించుకుంటారు. మనకు ముందే అప్పులు ఉంటాయి. అప్పుల్లో నుంచి మనం ఆ అప్పులను ఎలాగోలాగా తీర్చుకోవాలి మనం ఈ కొవ్వేటుకు వచ్చి అని మీరు అనుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు బాగలేకపోతే ఇంకా అప్పుల్లో కొరకపోతారు, ఇంకా కిందికి తొక్కేస్తారు. మళ్ళీ మీరు పైకి లేవడమే కష్టమైపోతుంది. మీరు ఎవరన్నా రావాలనుకుంటే ఇక్కడ మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నా, లేదా మీ ఊరు వాళ్ళైనా, మీ బంధువులైనా, మీకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వీసా తీసుకొని రాండి. ఒక కొవ్వేటి ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్ పని అయినా, ఆడవాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వచ్చినా, హౌస్ బాయ్ పనిచేయడానికి వచ్చినా, కొవ్వేటికి రావాలనుకుంటే మీకు తెలిసిన వ్యక్తులు ఎవరన్నా ఇక్కడ ఉంటే వాళ్ళ ద్వారా వీసా తీసుకునే రాండి. తెలియని వ్యక్తుల ద్వారా రాకండి, చాలా చాలా ఇబ్బంది పడతారు. మన టైం బాగుంటే దేవుని దయవల్ల ఇబ్బంది లేదు, మన టైం బాగలేకపోతే చాలా అకసాట్లు పెడతారు. ఇప్పుడు చూడండి, ఆమె ఎవరు కాపాడతారు? ఆమె నేను ఇంటికి వెళ్ళిపోవాలంటుంది, మా అమ్మకి ప్రాణం బాగలేదు నేను వెళ్ళాలన్నా కూడా పంపించడం లేదు, ఏజెంట్ చూస్తే ఫోన్ ఎత్తడం లేదు, నెంబర్ను బ్లాక్ చేసి పెట్టాడు, వేరే నెంబర్లతో ఫోన్ చేస్తే 2 లక్షలు కడితే పంపిస్తామంటారు. ఆమె రావడానికి 2 లక్షలు ఎందుకు అవుతుంది? అయితే 90,000 అవుతుంది, లేదా 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆడమనిషి కొవ్వేటికి రావాలనుకుంటే. అది కూడా ఆమె పాస్పోర్ట్, ఒకవేళ ECNR పాస్పోర్ట్ అయితే 60,000-70,000లోనే కొవ్వేటికి వచ్చేస్తారు. అలాంటప్పుడు 2 లక్షలు ఎందుకు కట్టాలేమా? వాళ్ళు ఏమో చెప్తారు, మీకు మంచి జీతం, మంచి ఇల్లు, మీకు ఏం పని ఉండదు, ఒక 2 పిల్లలు చూసుకునేదే, క్లీనింగ్ చేసుకునేదే, మీకు నైట్ 10 అయితేనే మీ పని అయిపోతుంది, మనం పోయి పడుకోవచ్చు, చాలా మంచి వాళ్ళు, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము చూసుకుంటాం, మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, ఇట్లా చాలా చాలా మాటలు చెప్తారు మిమ్మల్ని నమ్మించడానికి. ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి పంపించారంటే వాళ్ళకు ఒక మీ పైన ఒక 50,000-60,000 డబ్బులు మిగులుతాయి. అట్లా నెలలో ఒకరిని పంపించుకున్నా చాలు, బతికేస్తారు ఈజీగా, మిమ్మల్ని ఏమో ఇబ్బందులు పెడతారు. చాలా వీడియోస్ కూడా చేశాను, తెలియని వ్యక్తుల ద్వారా రాకండి. ఆ ఏజెంట్లకు ఏం తెలియదు, ఏజెంట్లకు అస్సలు ఏం తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనుండా, నేను చేస్తున్న ఇంటి గురించి నాకు మొత్తం తెలుసు, ఇల్లు ఎలాంటిది, ఇంట్లో కొవ్వేటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మంచోళ్ళ చెడ్డోళ్ళ అని నాకు తెలుసు. ఈ ఇషారాలో అంటే మా ఈదులో ఈ రోజు ఈ ఇరుపక్కల 10 ఇళ్లలో కూడా ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది కూడా నాకు తెలుస్తుంది. ఎందుకు, ఆయనలో పనిచేసే డ్రైవర్లు ఉంటారు, ఆయనలో పనిచేసే ఆడవాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు మనకు మాట్లాడుతూ ఉంటారు, మా ఇల్లు మంచిది, మా ఇంట్లో మంచి వాళ్ళు కాదు, మా ఇంట్లో చెడ్డవాళ్ళు, మా ఇంట్లో ఇలా టార్చర్ ఉంటుంది, అలా టార్చర్ ఉంటుంది అని ఒకరు చెప్తారు. ఒకరు మా ఇల్లు చాలా మంచిది, మా ఇంట్లో బాగా చూసుకుంటారు, టైం టు టైం జీతం ఇస్తారని ఇంకొకరు చెప్తారు. ఈ విధంగా చెప్తారు కాబట్టి ఏ ఇల్లు ఎలాంటిది అనేది నాకు తెలుస్తుంది. నేను అదే ఇండియాలో కూర్చొని ఆ ఇల్లు మంచిది, ఈ ఇల్లు మంచిది అంటే ఎలా నమ్ముతారు మీరు? ఇలాంటి ఎలా నమ్మి వస్తున్నారు? ఇప్పుడు ఆమె ఎంత ఇబ్బంది పడుతుంది, అన్నం కూడా పెట్టడం లేదంట, ఇంటికి వెళ్ళిపోవాలంటే చంపేస్తానంటదంట. ఇంకెట్లా ఎవరు కాపాడేది చెప్పండి? ఎవరు కాపాడలేరు. ఇంకా మనకు ఒకటే మార్గం ఇక్కడ బయటపడాలంటే, డైరెక్ట్ ఇంట్లో వాళ్ళు ఎవరు లేని చూసి పారిపోవాలి. పారిపోయేసి ఎక్కడన్నా బయట మన వాళ్ళు ఉంటే వాళ్ళ రూమ్లో పోయి 1 రోజు 2 రోజులు ఉండాలా, మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళాలి, మనం వైట్ పాస్పోర్ట్ చేయించుకొని ఫింగర్ వేసుకొని ఇండియాకి వెళ్ళిపోవాలి. ఈ ఒక్క మార్గం తప్ప ఇంకా వేరే మార్గం ఏముండదు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎవరైనా సరే ఇంట్లో పని చేయడానికి వచ్చారంటే, ఇల్లు నచ్చకపోయినా, ఆ ఇంట్లో ఏదైనా మనకి ఇబ్బంది ఉంటే మాత్రం ఆ ఇంట్లో నుంచి గడ్డన పడాలంటే ఆ ఇంట్లో నుంచి పారిపోవడం తప్ప ఇంకా వేరే మార్గమే ఉండదు. లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వీసా తీస్తే మాత్రం వాళ్ళు మాట్లాడి ఒప్పుకోకపోతే కొవ్వేటి వాళ్ళు వాళ్ళకు డబ్బులు కట్టేసి, వాళ్ళు ఎంత డబ్బులు అయితే ఇచ్చింటారో ఆ డబ్బులు కట్టేసి మిమ్మల్ని సేఫ్గా ఇండియాకైనా పంపిస్తారు, మన ఇంటికి మనల్ని, లేదంటే ఇల్లు మార్చి వేరే ఇంట్లో అయినా పెడతారు, ఏదో ఒకటి చేస్తారు. ఒకసారి ఆలోచించండి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మి రాకండి. మాకేం రూపాయి కూడా ఖర్చు అవడం లేదు, మేము ఫ్రీగా కొవ్వేటికి వెళ్ళిపోతున్నామని ఒక్కటి మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు కానీ మనసులో, మేము ఇతని ద్వారా వెళ్తే ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి, మన టైం బాగలేకపోతే అని ఒకసారి ఆలోచిస్తున్నారా? ఇది ఒక్క విషయం, ప్రతి ఒక్కరు ఆలోచించారంటే ఎవరు కూడా రారు తెలియని వ్యక్తుల ద్వారా. మీ ఇంటి పక్కన వాళ్ళకు బాగున్నది అనేసి మీకు కూడా బాగుంటుంది అనుకోవడం తప్పు. మన టైం బాగలేకపోతే ఎలా ఉంటుందో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత. నాకు రోజుకు 5-6 మంది కామెంట్లు చేస్తూ ఉంటారు, 5-6 మంది మెసేజ్లు పెడుతుంటారు, అన్నా నేను వచ్చిన ఇల్లు బాగలేదు, నాకు చాలా ఇబ్బంది ఉంది, చాలా మంది ఆడవాళ్ళు కూడా, మా ఇంట్లో చాలా టార్చర్ ఉంది, పని ఎక్కువ ఉంది, చేయలేకుండా నిద్ర లేదు,
జీతం సరిగ్గా ఇవ్వరు, కొందరు కొవ్వేటి వాళ్ళు నన్ను ఇంకో రకంగా చూస్తున్నారు, ఇలా అలా చేయడానికి వస్తున్నారు అని కూడా చాలా మంది పెడుతున్నారు. సేమ్ మన ఇండియాలో జనాలు ఎలా ఉంటారో ప్రతి దేశంలో కూడా అలానే ఉంటారు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అది ఆలోచించుకొని రాండి. ఎవరైనా సరే నా వీడియోస్ను కొద్దిగా షేర్ చేయండి. ప్రతి వీడియో కూడా 10 మందికి ఉపయోగపడుతుంది. నా వీడియోస్ చూశారంటే ఇంత వాళ్ళకు కొద్దిగా తెలుస్తుంది ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అర్థం చేసుకుంటారు. మనం ఎలా వస్తే బాగుంటుంది అనేది వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. కొద్దిగా నా వీడియోస్ మీరు షేర్ చేశారంటే మీరు చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు నాతో పాటు 10 మందికి కూడా ప్లీజ్ మీరందరూ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. ఈ వీడియోని కూడా లైక్ చేసి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.